మన కాళ్ళకి డైలీ పెట్టుకునే పట్టీలు కాస్త నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి, వాటిని మళ్ళీ తెల్లగా మెరిసేలా చేయడానికి ఒక వండర్ఫుల్ టిప్ అయితే ఉంది, అదేంటో చూసేద్దాం. కేవలం ఒకే ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, ఆ వంట సోడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో మనం ఏ పట్టీలు అయితే వాష్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పట్టీలని వేసుకొని మొత్తం అంతా బాగా కంప్లీట్గా డిప్ అయ్యేలాగా, అంటే మొత్తం ఆ పట్టీలు ఈ పేస్ట్లో మునిగిపోవాలండి. అలా మునిగిపోయేలా పెట్టి కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే ఈ పట్టీల్ని ఇందులో నానపెట్టుకోవాలి. కేవలం 3 నిమిషాలే అండి, మీరు మరీ ఎక్కువసేపు ఇందులో నానపెట్టద్దు. 3 మినిట్స్ తర్వాత తీసేసి ఏదైనా ఒక టూత్ బ్రష్తో వాష్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మీ పట్టీలు నిజంగా తెల్లగా కొత్త పట్టీల్లాగా మెరిసిపోతాయి. ఇది అత్యంత ఫాస్టెస్ట్ మెథడ్ అని చెప్తానండి నేను, నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్. మీరే చూస్తున్నారు కదా, నిజంగా చాలా వైట్గా అయితే ఈ పట్టీలు వచ్చేసాయండి. మీకు ఈ టిప్ అవసరమైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ఈవినింగ్ చపాతీ తినాలనుకున్నప్పుడు కర్రీ కొంచెమే ఉండి ఇంకా చపాతీ 3 ఉన్నాయండి, మీరు చూస్తున్నారు కదా. నార్మల్గా ఈ చపాతీ అయితే కొంచెం బాగా తినే వాళ్ళకి హాఫ్ చపాతీకి సరిపోతుంది. మళ్ళీ మనం కర్రీ చేసుకోవాలి అని అనిపించకపోయినా లేదా మళ్ళీ చేయడానికి కాస్త నీరసంగా ఉన్నా ఇది మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని తినొచ్చో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ కొంచెం కర్రీని ఈ 3 చపాతీస్కి సరిపోయేలాగా నేను చెప్తాను. ముందు ఒక అందులో 3 క్వార్టర్స్ చేసుకొని మీరు చూస్తున్న విధంగా ఒక చపాతీకి కంప్లీట్గా స్ప్రెడ్ చేసి మీకు ఒకవేళ ఇంట్లో అవైలబుల్గా ఉంటే టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోండి, ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇందులో ఆనియన్స్ లైట్గా పెట్టుకొని రోల్ చేసుకొని మీరు తిన్నట్టయితే నిజంగా చపాతీ మొత్తానికి కర్రీ సరిపోతుంది, ఇంకా మీరు కూడా స్టమక్ ఫుల్గా తినొచ్చు. అదేవిధంగా మిగిలిన చపాతీస్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. బంగాళదుంపల్ని మనం ఫ్రై చేసుకోవాలనుకున్నా చిప్స్ చేసుకోవాలనుకున్నా ముందుగా పీల్ చేసి ఒక్కవేళ కనుక మీరు ఒక 2 మినిట్స్ బయట వదిలేస్తే అవి రెడ్డిష్గా అయిపోయి అదో రకంగా తయారైపోతాయి కదండి. సో బంగాళదుంపల్ని పీల్ చేసిన వెంటనే ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ కానీ లేదా కూలింగ్ వాటర్ కానీ, ఆ కూలింగ్ వాటర్లో మీరు ఈ పొటాటోస్ని పెట్టేసినట్టయితే మీరు ఎంతసేపు తర్వాత చేసుకున్నా కూడా ఈ పొటాటోస్ అనేవి వైట్గానే ఉంటాయి, రెడ్డిష్గా అస్సలు మారవు. కొత్తవి స్టీల్ వస్తువులు ఏం కొన్నా వాటి మీద ఉన్న స్టిక్కర్స్ని ఈజీగా ఈ విధంగా తీసేయచ్చు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మీరు ఎక్కడైతే స్టిక్కర్ ఉందో ఆ ప్లేస్లో లైట్గా హీట్ చేసుకొని మీరు చూస్తున్న విధంగా స్టిక్కర్ని తీసేస్తే కనుక చాలా ఈజీగా స్టిక్కర్ అనేది ఊడిపోతుంది. ఆ గమ్ము మరక కూడా నార్మల్గా డిష్ వాష్ సోప్తో ఒకసారి వాష్ చేసుకుంటే పోతుంది. పొట్టు మినపప్పు అయినా ఇలా గుళ్ళు మినపప్పు అయినా పురుగులు పట్టకుండా ఉండాలంటే అందులో 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే అస్సలు పురుగులు అనేవి పట్టనే పట్టవు. ఈ వీడియోలో మీకు ఏ టిప్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.